ఉపేంద్ర గారిది కబ్జా టీజర్ వచ్చింది కదా, చూసారా బ్రో ఎలా ఉంది? చూసాను, సేమ్ కేజీఎఫ్ వైబ్స్ కనిపిస్తుంది. ఓకే, మ్యూజిక్ కూడా అలాంటి బ్యాక్డ్రాప్ అన్నట్టు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా సేమ్ కదా, కేజీఎఫ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఓకే, ఏం నచ్చింది టీజర్లో మీకు? టీజర్లో ఉపేంద్ర గారి యాక్షన్, మనకు తెలుసు ఉపేంద్ర గారు పాత మూవీస్ అవన్నీ ఎలా ఉంటాయి, అలానే కొంచెం మాస్ లుక్, ఇంకా సేమ్ కేజీఎఫ్ టైప్. ఇప్పుడు బెంగళూరు కన్నడ ఇండస్ట్రీ కొంచెం బాగా ఫామ్లో ఉంది. ఓకే, ఇప్పుడు దాంట్లో శివరాజ్ కుమార్ గారు అండ్ సుదీప్ గారు కూడా ఉన్నారు, ఈ ముగ్గురు కాంబినేషన్లో మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మూవీ మ్యాక్సిమం మంచి అంచనా, బాగా హిట్ అవ్వచ్చు మూవీ, ఎందుకంటే మనకు ఉపేంద్ర గారు యాక్టింగ్ తెలుసు. ఓకే, మిగతా వాళ్ళిద్దరూ యాడవటం అనేది మూవీ ప్లస్, మ్యూజిక్ ఒకటి బాగా ప్లస్ అయింది. కేజీఎఫ్ మనకు తెలిసి ఎంత రీచ్ వచ్చింది, అసలు మ్యూజిక్ డైరెక్టర్ని మర్చిపోలేదు అలాంటి మ్యూజిక్. సేమ్ కబ్జాకి కూడా అదే, మాస్ లుక్స్ కానీ అలాంటి యాక్షన్ కానీ అలాంటివన్నీ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్గా కాంతార కానీ కేజీఎఫ్ కానీ భారీ హిట్లు, మంచి హిట్ అయినాయి మూవీస్. కర్ణాటక ఇండస్ట్రీలో కూడా మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. అవును, ఇంకో సినిమా మనకు చార్లీ 777 అని ఒక మూవీ వచ్చింది, అది కూడా బాగుండేది. ఓకే, కన్నడ ఇండస్ట్రీకి సంబంధించి రక్షిత్ శెట్టి. ఓకే, సో ఇప్పుడైతే మాక్సిమం కన్నడ ఇండస్ట్రీ బాగా ఫామ్లోకి వచ్చినట్టే. ఈ ముగ్గురు కాంబినేషన్లో మూవీ హిట్ అవుతుంది అనుకుంటారా మంచిగా? మాక్సిమం ఖచ్చితంగా హిట్ అవ్వచ్చు, మూవీ చాలా బాగా ఉండొచ్చు, కేజీఎఫ్కి అంచనాలు అంతవరకు రావచ్చు. ఓకే, మూవీ అనేది. ఓకే బ్రో, చాలా బాగుంది. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ.